గర్భిణులకు కరోనా ఉంటే శిశువుకు వస్తుందా? తల్లికి ఏమైనా వ్యాధులు ఉంటే అవి జన్యుపరంగా పుట్టిన శిశువులకు వస్తాయన్న విషయం తెలిసిందే. మరి వైరస్ కూడా అలాగే వస్తుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొందరు పరిశోధకులు. అమెరికాలోని రీసెర్చ్ గ్రూపులు కరోనా అనుమానితులు పాజిటివ్ కేసులపై పరిశోధనలు జరిపారు. ప్రసవం సమయంలో గర్భిణి తల్లి నుంచి శిశువుకు కరోనా వస్తుందా లేదా అనేది ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవల ప్రసవం కోసం హాస్పిటల్లో చేరిన ఓ గర్భిణి కాస్త అనారోగ్యంతో ఉండడం వల్ల ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు చేసిన పరీక్షలో ఆమెకు కరోనా ఉందని నిర్ధారణ అయ్యింది. అయితే ముందు జాగ్రత్తలు తీసుకున్న కూడా వైరస్ గర్భసంచికి పాకడంతో పుట్టిన శిశువు కూడా ఈ వైరస్ సోకింది. బరువు, హార్ట్ బీట్ అన్నీ సరిగ్గానే ఉన్నా కూడా తమ శిశువు ఈ మహమ్మారి బారిన పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒకవేళ ఇంత ఆలస్యం కాకుండా కొన్ని రోజుల ముందే ఆసుపత్రికి వచ్చినట్లయితే శిశువుకు ఈ వైరస్ రాకుండా అడ్డుకునే వాళ్ళమని డాక్టర్ అంటున్నారు. చైనాలో ఇదే తరహాగా 33 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో కొందరు రీసెర్చ్లు తల్లికి ఉన్న కరోనా పాపకు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని దానిని తప్పించలేమని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సమయంలో గర్భిణీలు ప్రసవానికి సిద్ధమవుతుంటే కరోనా టెస్ట్ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.